2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ 2024 వరకు ఈ గడిచిన 10 సంవత్సరాలలో ప్రతి ఒక్క జన సైనికుని కోరిక ఏంటంటే, అన్నా నువ్వు రాజకీయం చెయ్యి, అన్నా నువ్వు రాజకీయం చెయ్యి, ఒక్కసారన్నా ఎమ్మెల్యేగా గెలుపొంది, అసెంబ్లీలో అడుగు పెట్టన్నా, అధ్యక్ష అని పిలువన్నా అని కూడా ప్రతి ఒక్కరి కోరికలు ఇప్పటికి కూడా మనకు చెవులలో మారుమోగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ ఒక వీడియో ఉంది, ఆ వీడియో క్లిప్ ప్లే అయిన తర్వాత మిగతా చెప్పుకుందాం. మనం ఈ వీడియోలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏ ఎత్తున ఆయన ఎంత ఒక దేవుడిలా కొలుస్తున్నారని చెప్పుకోవచ్చు. చేతుల్లో హారతి కర్పూరాలు వెలిగించడం కానీ, ఆయనకు పూజలు చేయడం కానీ, పూలమాలలు వేయడం కానీ, ఇలాంటివి అసలు అభిమానుల గుండెల్లో, ప్రతి ఒక్క ఆంధ్రుడి గుండెల్లో కూడా ఆయన ఒక గుడి కట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఖచ్చితంగా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెడతారని కూడా అందరు, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నమ్ముతున్నారు. ఈ విషయం ఇంకా కొన్ని గంటల్లోనే మనకు తెలిసిపోతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఖచ్చితంగా ఆయన తమ్ముళ్ళైతే ఎవరైతే ఉన్నారో, తమ్ముళ్ళు అని ఎంత ప్రేమగా పిలుస్తారో, ప్రతి ఒక్క తమ్ముడికి ఇచ్చిన మాట కూడా, ప్రతి ఒక్క అక్క చెల్లెలకి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకొని రాజకీయం చేసి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మాట మేరకు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తీర్చే దిశగా ఆయన ముందుకు సాగుతున్నాడు అని కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని రాజకీయం చేసి ఇప్పుడు గెలుపు దిశగా ముందుకెళ్తున్నాడు. ఆయనతో పాటు కూటమి అయితే ఎవరైతే ఉన్నారో, టీడీపీ కూటమిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు, గెలుపు దిశగా నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్క రౌండ్ గడుస్తున్న కొద్ది కూడా కూటమికి సంబంధించి ఎక్కువగా మనకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోటాపోటీ నడిచినప్పటికీ కూడా ఒక అడుగు ముందు టీడీపీ కూటమి ఉందని కూడా చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఈసారి ఖచ్చితంగా ఆయన గెలుపొంది ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రజలందరి కోసం కూడా ఆయన రాజకీయ జీవితాన్ని జీవిస్తారని కూడా ప్రతి ఒక్కరం అర్థం చేసుకోవాలి. ఇంకా కొన్ని గంటలు మాత్రం వెయిట్ చేస్తే మనకు రిజల్ట్ ఏంటని తెలిసిపోతుందో. సో లెట్స్ సీ అండ్ వాచ్.